గుడ్ మార్నింగ్. నేను మీ పాస్టర్ సిఎన్ రావు పాల్, ప్రెసెన్షియన్ చర్చ్. బాగున్నారా? దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఈ బ్రాడ్కాస్ట్లో మరి ఒకసారి ప్రభుతో కలిసి మనం అందరము ప్రభు సన్నిధిలో ప్రభు యొక్క ఆత్మచేత నింపబడి ఈ యొక్క సన్నిధిలో ఆటల కొరకు మనం ఎదురు చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మాట, ఎందరు ఆయన వైపు చూస్తారో వారికి వెలుగు కలుగుతుందని. టుడే యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ రైట్ నౌ యు ఆర్ రిసీవ్ ద లైట్ ఆఫ్ ద గాడ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీతి సూర్యుడైనటువంటి మన యేసయ్య, నీతి సూర్యుడైనటువంటి ద సన్ ఆఫ్ రైచియస్నెస్ షైన్స్ అపాన్ యువర్ లైఫ్, అపాన్ యువర్ వేస్, అపాన్ యువర్ థాట్స్. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వాక్యం కొరకు మనము ఎదురు చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. 365 రోజులు ప్రతి దినము ప్రభు చెప్తున్నాడు, భయపడవద్దు, దిగులు పడకండి, చింతించకండి, విచారపడకండి, కలవరపడకండి అని చెప్పి పలు విధాలుగా అనేక రకాలుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన కష్ట పరిస్థితుల్లో మనల్ని విడిచి ఉండడం లేదు ప్రభు. ఆయన వాగ్దానం చేసినవాడు, ఆయన నమ్మదగినవాడు. తిమోతి పత్రికలో ఉంటుంది, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడు. ఎస్, హీఈస్ అ ఫెయిత్ఫుల్ వన్. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. యు ఆర్ వెరీ బ్లెస్డ్. వై? బికాస్ గాడ్స్ ఫేవర్ ఇస్ అపాన్ యూ. దేవునికి మహిమ కలుగును. ఈ దినము ప్రభు యొక్క వాగ్దానం మనకు 1 పీటర్ 3:2 ఇక్కడ చూడండి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క దినము ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించిన, వైఫ్ అండ్ హస్బెండ్స్కి సంబంధించినటువంటి వాక్య భాగము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి, మరి ఒకసారి చదువుతున్నాను. 1:2 3:1-2. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యం లేకుండానే తమ భార్యలను రాబట్టవచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. దీని గురించి నేను వివరంగా తెలియజేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు కుటుంబాలను ఏర్పరిచేవాడు. స్త్రీ పురుషులను దేవుడు రీప్రొడక్టివ్ సిస్టమ్గా దేవుడు ఏర్పరిచినాడు. దేవుడు ఈ లోకాన్ని విస్తరింప చేయడానికి దేవుడు స్త్రీని గాను పురుషుని గాను చేసినాడు. వారి వారికి వారి యొక్క బాధ్యతలను దేవుడు బయలుపరిచినాడు, ఉంచినాడు. ఆ బాధ్యతల ప్రకారము వారు చేయాలని, ఒక్కొక్కరి రెస్పాన్సిబిలిటీస్ ఒక్కొక్కరికి, ఎవరిది వారికే ఉంటుంది. వీరిద్దరు కూడా కలిసి దేవుని రాజ్యాన్ని, సంఘాన్ని, అలాగే ప్రపంచాన్ని విస్తరింప చేయాలని దేవుని యొక్క సంకల్పం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగూ కాకుండా సాతాను ఏం చేస్తుందంటే వీరిద్దరి మధ్యన చిచ్చు పెడుతుంది. హల్లెలూయా. ఆదాము హవ్వలు ఈరోజు కుటుంబాలలో అల్లరి చూసి, గొడవలు చూసి, డీవియేషన్స్ చూసి మనం అనుకుంటున్నాం, ఓహో వీళ్ళు అట్లున్నారు, వీళ్ళు ఇట్లున్నారు, వాళ్ళు అట్లున్నారు, అట్లా ఇట్లా అని ఒకరి మీద ఒకరు. ఏమీ లేదు. అందరి ఇళ్ళు ఉన్నది. ఇల్లు అన్న దగ్గర లొల్లి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. లొల్లి లేని ఇల్లు లేదంట. దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, ఇల్లు అన్న దగ్గర లొల్లి ఉంటుంది. ఆ అల్లరి లేని ఇల్లు లేదని చెప్పి మనం చెప్పలేము. అసలు లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మన మొదటి దంపతులైనటువంటి ఆదాము హవ్వలను సాతాను దాని కుయుక్తితో వారి కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేసింది. వారిద్దరి మధ్యన ప్రేమను తొలగించి వేసి కంప్లైంట్లు మొదలుపెట్టేలాగానే చేసింది. మనందరికీ తెలుసు, ఆ యొక్క పండు తిన్న తర్వాత వాళ్ళ కన్నులు తెరవబడిన తర్వాత ప్రభు ఆ తోటలోనికి వచ్చి ఆదామా ఆదామా అని పిలుస్తాడు. పిలిచినప్పుడు దేవుని స్వరము విని ఆదాము ఆ చెట్ల మధ్యన దాక్కుని ఏం చేస్తాడు, ఆ యొక్క అంజూరపు ఆకులను వారి యొక్క దిశమూలలకు వారు చుట్టుకుంటారు.
చుట్టుకుంటారు. చుట్టుకున్న తర్వాత అప్పుడు చెప్తారు, నేను నీ స్వరం విని నేను భయపడి దాక్కున్నాను, నేను దిగంబరిగా ఉన్నాను అని చెప్పేసి అంటాడు. దిగంబరిగా ఉన్నావా, నీకు ఎవడు చెప్పినాడు దిగంబరిగా ఉన్నావా అని చెప్పేసి అంటే, నువ్వు తినకూడదని చెప్పిన ఆ యొక్క పళ్ళు నువ్వు నాకు ఇచ్చిన సహాయకురాలుగా ఇచ్చిన ఈ యొక్క స్త్రీ ఇచ్చింది అని చెప్పేసి స్త్రీ మీద నెట్టేస్తాడు. ఆయన స్త్రీ మీద నెట్టేస్తాడు. స్త్రీ ఏం చేస్తుంది, అవ్వ నువ్వేం చేసినావు అనగానే, సర్పము నన్ను మోసం చేసింది అని సర్పం ఏం చేస్తుంది, సర్పం మీద నెట్టేస్తుంది. సర్పం అక్కడ కనబడదు. ఎందుకంటే సర్పం పారిపోతుంది. దాని పని ఏంటి, మోసం చేసి ఇద్దరి మధ్యన చిచ్చు పెట్టడం, దేవుని నుంచి వెళ్ళి డివీడి చేయడం దాని పని. కాబట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆ యొక్క సర్పం పని, సాతాను పని ఏంటంటే, కుమారు సంతోషము ఆనందము లేకుండా చిచ్చు పెట్టడమే దాని యొక్క ముఖ్య ఉద్దేశము పని అంటుంది. దేవునికి మహిమ కలిగి దేవుడు కుటుంబాలను కలిపే దేవుడు. హీ యునైట్స్ ద ఫ్యామిలీస్, సేటన్ డివైడ్స్ ద ఫ్యామిలీస్. దేవునికి మహిమ కలుగుని కాక మనం ప్రపంచ వ్యాప్తంగా చూస్తే చాలామంది అదేంది డైవర్స్ సంవత్సరం లోపే తీసుకునే వాళ్ళు ఉన్నారు. అమెరికా లాంటి దేశంలో వారు ఇష్టపడితే అప్పటికప్పుడే డైవర్స్ అంట. అంటే డైవర్స్ రేట్ ఎంత అధికంగా ఉన్నదంటే ఫ్యామిలీస్ను విడదీస్తుంది సాతాను. కాబట్టి మనము జాగ్రత్తగా మనము దేవుని వాక్యానికి విధేయత చూపించుకుంటూ భయముతో కూడినటువంటి ప్రవర్తన చేత మన కుటుంబాలలో ఉన్నటువంటి భార్య అయితే ఉన్నది, భర్త అయితే ఉన్నది, వారి కొరకు ప్రార్థన చేసి వారిని మనము రాబట్టుకోవాలి, అంటే రక్షించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ నేను ఈ రెండు క్యారెక్టర్ల గురించి నేను కొద్ది నిమిషాల వాక్యానుసారంగా నేను మీకు తెలియజేస్తాను. తెలియజేసి మనం ముందుకు పోదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, మొదటి వచనంలో, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమం వినిచున్న సహోదరి మనులారా, మీరు దయచేసి గమనించండి, మీ స్వపురుషులకు అంటే మీ సొంత పురుషులకు అంటే సొంత భర్తకి నువ్వు ఎవరికి లోబడని అవసరము లేదు. లోబడడం మీన్స్ యూ హ్యావ్ టు సబ్మిట్ టు యువర్ హస్బెండ్ ఫర్ ఆల్ ద థింగ్స్. అన్ని విషయంలో నువ్వు నీ భర్తకు లోబడి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ఎందుకనంటే స్త్రీకి శిరస్సుగా భర్తను పెట్టినాడు, ఆ యొక్క పురుషునికి శిరస్సుగా క్రీస్తును ఉంచినాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆ యొక్క అధికారానికి మనం లోబడి ఉండాలి. లోబడి ఉండి మనము దేవుని వాక్యాన్ని నెరవేర్చి దేవుని వైపు చూసినప్పుడు దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడని ఈ యొక్క సమయంలో నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఇక్కడ చూసినట్లయితే ఎఫ్ఎస్సి పత్రికలో కొన్ని చక్కని మాటలు ఉన్నాయి వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించిన. 5వ అధ్యాయం బుక్ ఆఫ్ ఎఫ్ఎస్సియన్స్ 5th chapter 22 నుంచి నేను చదువుతున్నాను. 22 నుంచి అనేకమైన విషయాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి చాలా క్లియర్గా, స్త్రీలారా ఓన్లీ ఉమెన్ గురించి నేను చెప్తున్నాను. వివాహము జరిగిన వారు, చేసుకొని పోయేవారు, అలాగే వివాహం కొరకు సిద్ధపడేవారు, మీరందరూ కూడా ఈ యొక్క మాటలను జాగ్రత్తగా వినాలని నేను స్త్రీలారా మీ భర్తలకు మీ సొంత పురుషులకు లోబడి ఉండు అంటున్నాడు. ఇక్కడేమంటున్నాడు, ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ప్రభువు దగ్గరకు వచ్చేసరికి ప్రభువుకు అన్ని విషయాలలో లోబడి ఉంటారు. దశభాగం ఇస్తారు, ఆరాధనకు వస్తారు, అన్నీ పర్ఫెక్ట్గా చేస్తారు. కానీ భర్త విషయం దగ్గరకు వచ్చేసరికి, సొంత పురుషుని దగ్గరకు వచ్చేసరికి, భర్త దగ్గరకు వచ్చేసరికి వారు ఏమి కూడా ఫుల్ఫిల్ చేయరు. దేవునికి మహిమ కలుగులుగాక. అన్ని విషయంలో వారు లోబడి ఉండరు. నేనెందుకు చేయాల, నువ్వే చేసుకో అని చెప్పి ప్రతి దానికి వ్యతిరేకత అనేది వస్తూ ఉంటుంది. ఈ వ్యతిరేకతలన్నీ మనం తొలగించుకోవాలి. ఎందుకంటే మన వివాహంలో చక్కని వాగ్దానాలను చేసుకుంటారు. ఏం వాగ్దానాలు అవి, నీవు చివరి వరకు అంతం వరకు కలిమిలోను, లేమిలోను, అనారోగ్యతలోను, ఆరోగ్యం లేను, అన్నిట్లలో నీకు తోడుగా ఉంటాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని చెప్పేసి దేవుని సాక్షిగా, సంఘము సాక్షిగా, సమాజం ఎదుట సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను అని చెప్పి పబ్లిక్గా స్టేట్మెంట్ ఇస్తారు. బట్ ప్రైవేట్ వచ్చేసరికి దే డోంట్ సబ్మిట్ టు దేర్ హస్బెండ్స్. దేవునికి మహిమ కలుగును గాక. మీరు సబ్మిట్ చేసుకోవాలండి. దేవుని వాక్యం చెప్తుంది, నేను చెప్పే మాట కాదు. మీరు వాక్యాన్ని చదవాలి. చదివిన తర్వాత మీరు ఆ వాక్యానుసారంగానే మీరు ప్రవర్తించినప్పుడు మీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతారని నేను ఈ సమయంలో తెలియజేస్తున్నాను. ఇక్కడ చూడండి, క్రీస్తు సంగమునకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు.
ఈ శిరస్సును ఎవరైనా, స్త్రీలరా, ఈ శిరస్సును ఎవరైనా తిట్టుకుంటారా? మీ శిరస్సును, శిరస్సును ఎవరైనా కొట్టుకుంటారా, శపిస్తారా? లేదు. మీ శిరస్సు మీకు అలంకారంగా ఉంటుంది, కాబట్టి దాన్ని మనం తిట్టకూడదట. క్రీస్తే శరీరమునకు రక్షకుడు అయి ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా, భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. ఉండవలెనని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. యు హావ్ టు సబ్మిట్ టు యువర్ హస్బెండ్స్. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఈ మాట చెప్పాలని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఏమంటే చాలామంది బయట వాళ్ళతోనే చక్కగా మాట్లాడతారు. ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చినా, లేకపోతే ఇంటి ప్రక్క వాళ్ళైనా, లేకపోతే ఎక్కడ ఎవరైనా పరిచయం అయినా ఏమైనా కూడా ఎంత బాగా మాట్లాడతారంటే చాలా బాగా మాట్లాడతారు. అదే భర్త దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ మాటే మారిపోతుంది. కఠినముగా, ఈర్ష్య, పగ ద్వేషాలతో రిజెక్టివ్గా మాట్లాడుతూ ఉంటారు. అవునండి, నువ్వు బయటి వారితో ఎలానే మాట్లాడు, కానీ నీ భర్తతో చక్కగా మాట్లాడు. బయటి వారితో మాట్లాడే మాటల్లో కనీసం ఒక 25% to 10% చక్కగా మాట్లాడినా దే విల్ బి హ్యాపీ. కానీ అలాగూ కాకుండా చిర్రు బుర్రు చెట్టుకు పుట్టుకుని అనుకుంటా, ఇవన్నీ అనుకుంటా డీవియేషన్స్ తీసుకొని వస్తా ఉంటారు. లోబడి ఉండమని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మీకు తెలియజేసిన దాని ప్రకారం మీరు చేసినప్పుడు మీ కుటుంబాన్ని, మీ భర్తలను, మీ కుటుంబ సభ్యులను ప్రభువులోనికి మనం ఆకర్షించగలమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే చూసినట్లయితే పురుషులకు కూడా దేవుడు సెలవిస్తున్నాడు. ఎలా, ఏమని సెలవిస్తున్నాడు? ఇక్కడే చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూడవచ్చు, 25వ వచనంలో, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఇక్కడ స్త్రీలకు చెప్తున్నాడు లోబడమని, పురుషులకు చెప్తున్నాడు ప్రేమించాలని. ప్రేమించలేదండి, పురుషుడు ప్రేమించడు గ్రాంటెడ్గా. గ్రాంటెడ్ అంటే నా పిల్లం అంతే, నా భార్య, నేను ఎందుకు ప్రేమించాలి అని చెప్పేసి డామినేషన్ ఉంటుంది, ప్రేమ ఉండదు. ఈ డామినేషన్ ఉండకుండా నీ భార్యలను ప్రేమించుడి. ఎలా ప్రేమించాలట, ఎలా ప్రేమించాలి? ఇక్కడ చక్కగా ఉంది చూడండి, 27వ వచనం, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మొడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాని నిలబెట్టుకోనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఈ సంఘము కొరకు, మలినమైన సంఘము కొరకు, మడతపడిన సంఘము కొరకు ఆయన తన్ను తానే అర్పించుకున్నాడు. అలాగూ భార్యను ప్రేమించాలని సంఘాన్ని క్రీస్తు ప్రేమించినాడు. సంఘాన్ని క్రీస్తు ప్రేమించడమే కాకుండా సంఘము కొరకు తన ప్రాణమును పెట్టినట్టుగా మనం ఈ వాక్య భాగంలో చక్కగా చూడవచ్చు. ఆయన ఏ కలంకాన్ని చూడట్లేదు. ఇక్కడ చాలా మటుకు ఇక్కడే డీవియేషన్స్ అవుతుంది. నాకు కొంచెం సమయం ఎక్కువైనా ఇది చక్కగా వివరించాలని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. భార్యలు చాలా మటుకు, ద మెన్, ద హస్బెండ్స్ ఆర్ ఆల్వేస్ పాయింట్ అవుట్ దట్ స్మాల్ లిటిల్ థింగ్స్ అండి, చిన్న చిన్నవి. అవన్నిటిని మనం ఎప్పుడైతే చూస్తామో పొరపాట్లను వెతుకుతూ ఉంటాం, మిస్టేక్స్ను ఎంఫసైజ్ చేస్తూ ఉంటాం. అలాగే మిస్టేక్స్ను మనము వారికి అది చేస్తాం, నువ్వు ఇలా అన్నావు, అలా అన్నావు, అట్లా చేసినావు, ఇట్లా చేసినావు, ఇవి అని ఇవన్నీ వ్యతిరేకంగా ఉంటా ఉంటాయి. అలా కాకుండా ప్రేమించాలట. ఎలా ప్రేమించాలి? సంఘమును క్రీస్తు ఎలాగో ప్రేమించినాడో, ప్రాణం పెట్టేంతగా ప్రేమించినాడు. నువ్వు ప్రాణం పెట్టేంతగా ప్రేమించకున్నా నీ యాక్షన్స్ ద్వారా, సింపుల్ మెథడ్స్తో నువ్వు నీ భార్యను ప్రేమిస్తే చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళుగా దేవునికి మహిమ కలుగునుగాక. వారు ఎంతగానో మీకు లోబడి ఉంటారు. దేవునికి నువ్వు లోబడకుండా, ఆమె లోబడాలి, నువ్వు ప్రేమించాలి. పురుషుడు ప్రేమించాలి, స్త్రీ లోబడాలి. ఇక్కడ లోబడకున్నా వ్యతిరేకతనే, ఇక్కడ ప్రేమింపకున్నా వ్యతిరేకతనే. కాబట్టి ఇలాగూ ఉన్నటువంటి ఈ పరిస్థితిలో మనం అపవాదికి చోటు ఇవ్వకూడదు. ఎలా చోటు ఇవ్వకూడదు చూడండి. అందరికీ కోపం కోపం కోపం, చాలా సీరియస్ కోపం. కొంతమంది భర్తలు అంటారు మొక్కు మీదనే కోపం, మా ఆయనకు మొక్కు మీదనే కోపం, ఏం చేస్తాడో తెలియదే. అవును, కోపము చాలా డేంజర్ అండి. డేంజర్లో చూస్తే షార్ట్ లెటర్ ఆ ఒక డి తీసి పడేస్తే యాంగర్, కోపము చాలా డేంజర్ అండి. ఆ కోపంలో నువ్వేం చేస్తున్నావో నీకు తెలియదు.
కాబట్టి మనము మనల్ని మనం పరీక్షించుకోవాలని పరిశీలించుకోవాలని దేవుడు తెలుస్తుంది. కోపము మనల్ని నాశనం చేస్తుందని ఇక్కడే చూడండి, 4వ ఎఫెసి పత్రిక 4:26 చూడండి. ఇక్కడ చూడండి, కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటియకుడి. ఈ వాక్యం గురించి నేను మీకు వివరిస్తాను, ఎందుకంటే ఇవి రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఇదే చాలా మట్టుకున్నది. భర్తకు భార్య మీద ఉండకూడదు, భార్యకు భర్త మీద కోపము ఉండకూడదు. మీ ఇద్దరి కోపం ఎలా ఉండాలంటే చూడండి, కోపపడుడు కానీ పాపము చేయకూడదు. పాపము చేసే అంత కోపం ఉండకూడదు. భర్తలు ఒక్కొక్కసారి చంపడానికి కూడా వెనక తీయరు. ఏది ఉంటే అది ఇట్లా కొట్టడము ఇవన్నీ ఇలాంటివి జరుగుతుంటాయి. కోపం అంత డేంజర్గా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. అలాగే కోపం ఎట్లట, సూర్యుడు అస్తమించే వరకు, అంటే రాత్రి కాకముందు వరకు కోపం ఉంటే ఉండాలి, కానీ అది రాత్రి వరకు ఉండకూడదు. ఎప్పుడైతే రాత్రి అంటే సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. సూర్యుడు అస్తమించినా కూడా ఉన్నదనుకోండి, ఉంటే మీరు అపవాదికి చోటు ఇచ్చిన వారైతారు. అందుకని అపవాదికి చోటు ఇవ్వకూడదు. అపవాదికి చోటు ఇచ్చినప్పుడు ఇంకా డీవియేషన్ చేసి, డిస్ట్రక్ట్ చేసి, కిల్ చేసి, స్టీల్ చేసి నీ కుటుంబాన్ని, నీ యొక్క కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తుందని, ఈ యొక్క అపవాది క్రియలను మనం, ఈ తంత్రములను మనం ఎరిగి ఉండాలని దేవుని నామంలో మీ అందరికీ తెలియజేస్తూ, దేవుని ప్రేమతో మీరు నింపబడి అలా, అందుకనే ప్రభు చెప్తాడు, ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ లేదంటే మొట్టమొదటిది నీ యొక్క తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించాలి, ప్రేమించాలని. రెండవది నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించాలని. నువ్వు ప్రపంచమంతా ఎవరినైనా ప్రేమించు, ప్రేమించకపో అది పక్కన పెట్టేసి, సొంత భార్యను, సొంత భర్తను ప్రేమించాలి. యువర్ ఫస్ట్ షీప్, ఫస్ట్ ఫెలో బ్రదర్ ఎవరు? నీ భర్త, నీ భార్య. వీరిని ప్రేమించాలి. ప్రేమించకుండా నువ్వు దేవుని ప్రేమిస్తున్నాను, నేను సంఘంకి ఇదాన్ని చేస్తున్నాను, అది చేస్తున్నాను, నీవన్నీ చేసిన వ్యర్థం, ప్రేమ లేనివాడు నా వాడు కాడు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్య సందేశం ద్వారా మీరందరూ బలపరచబడ్డారని నేను విశ్వసిస్తూ, మీలో ఎవరికైనా ఈ యొక్క లోపాలు ఉన్నదంటే మీరు సరి చేసుకోండి. ప్రభువు మనకు అనుకూలంగా, సానుకూలంగా ఆయన తన రక్తము చేత మనల్ని శుద్ధీకరించి ఆయన మనల్ని దీవించి ఆశీర్వదించే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఈ సమయంలో మనం ఏమాత్రం భయపడకుండా ప్రభు యొక్క ప్రేమలో మనము మన కుటుంబ సభ్యులను రాబట్టుకోవాలని, ప్రభు యొక్క సహాయాన్ని కోరాలని తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో తండ్రి, ఈ యొక్క సందేశం విన్న మా ప్రియులందరినీ తండ్రి మీ చేతికి అప్పగించుకుంటున్నాం. మా సహోదరులను, మా సహోదరులను తండ్రి నైన వారిని, తండ్రి నైన మా సహోదరులను తండ్రి నైన ప్రేమతో నింపండి, మీ ప్రేమతో నింపండి. ఎందుకంటే వారు కొన్ని కఠినమైన విషయాల్లో ప్రేమింపలేకపోతున్నారు కాబట్టి మీ ప్రేమను వారి హృదయాలలో కుమ్మరించండి. రోమన్స్5:5 చెప్పిన పరిశుద్ధాత్ముడ మీ ప్రేమ, తండ్రి అయిన దేవుని ప్రేమ వారి హృదయాల్లో కుమ్మరించండి. అలాగే తండ్రి నైన లోబడి ఉండే స్వభావమును దయచేయండి. స్త్రీలకు, మా సహోదరులకు మీ యొక్క నాయన ప్రభా స్వభావాన్ని దయచేయండి. మీరు తండ్రి అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడు అనడం గొప్ప విషయంగా ఎంచలేదు. మిమ్మల్ని మీరు తగ్గించుకొని లోబడ్డారు తండ్రి. శిష్యుల పాదాలు కడిగినారు. అలాగూ లోబడి మన భర్తలకు లోబడే సహాయము దయచేయమని దీవించి ఆశీర్వదించండి. ఈ దినము తండ్రి నాయన ప్రభా ఈ సందేశం ద్వారా నేను కుటుంబాలలోనూ డీవియేషన్ తండ్రి నాయన ప్రభా మళ్ళీ తిరిగి వారు ఐక్యమయ్యేలాగా మీ కృప చూపించి, దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని సమస్త ఘనత మీకే చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమాన్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ కామెంట్స్లో ప్రార్థన అవసరతలు, మీ సాక్ష్యాలను తెలియజేసి ఈ యొక్క పరిచర్యను మీరు ప్రోత్సహించండి.